ఉంటుంది, భర్త ఇలానే ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్ట్రీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. చిచ్చి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా, జండి మద్దు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా, చిరుగాలై కొండ కోనల్లోన చేలి వెళ్ళు. దుప్పటి సద్రుపు. ప్రపంచంలో ఎవరికైనా రాత్రి అంటేనే ఇష్టం. రాత్రి లేకపోతే అసలు పగలకే వెళ్ళలేదు. అసలు ఈ సృష్టి పుట్టిందే రాత్రిలోంచి. అందుకే ఐ లవ్ రాత్రి, ఐ లైక్ రాత్రి, ఐ లవ్ యూ సో మచ్ రాత్రి. అసలు ఈ స్కిట్ నేను రాసిందే రాత్రి. సుకన్య బెడ్ మీద దుప్పటేయడానికి ఇంతసేపానే ఒక పని కూడా చేతగా. సుకన్య నువ్వు చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తావు సుకన్య, మాట్లాడితే. మీకైతే ఎక్కడ పడితే అక్కడ బెడ్షీట్ లేయడం బాగా తెలుసు, మాకేమొచ్చు. ఏం మాట్లాడుతున్నావు సుకన్య నువ్వు? అంటే నేను దుప్పటి రాజా అనుకుంటున్నా, దుప్పటి పట్టుకుని గల్లీలు గల్లీ రాణిల కోసం ఎదురు చూస్తాను అనుకుంటున్నా. రే నువ్వు ఈ పొక్కలోంచి ఆ పొక్కల నుంచి ఆడుకునే బదులు పక్కనే ఆడుకోవచ్చు కదా. గల్లీలో నుంచి కారు పోతుంది డాడీ. నీకు నా గల్లే కావాలరా, భార్య అంటే భర్త గౌరవం ఉండాలి, భర్త అంటే భార్య గౌరవం ఉండాలి, అప్పుడే సంసారం అనేది దుప్పట్లో బెడ్షీట్ మీద నీట్ గా ఉండేది. అర్థమైందా? అర్థమైంది. అందరి కాపురాలు బాగానే ఉన్నాయి, నా కాపురమే మాసిపోయిన దుప్పట్లో అయింది. సారా నాని దా పడుకుందు గాని మాసిపోయిన దుప్పట్ అంట. ఎక్కడ కాదు అత్తన పడుకో. సుకన్య ఇప్పుడు నేను నిన్ను ఏమన్నానన్న వీడిని మధ్యలో పడుకోబెడుతున్నావు. కోడీకలు కోడీకలు ఆడదానికి ఒక మాట అంటే చాలు, మధ్యలో పిల్లలు పడుకోబెడతారు. అన్ని ఉండి అల్లు నోట్లో శని అంటే ఇదేమో నిద్ర పట్టి చావట్లు. అరే నాని నేను నీకు సారీ చెప్తున్నాను రా నాని. మమ్మీ డాడీ సారీ చెప్తుండు. నాకు పెడతావేంద్రా? మీకు పెట్టరు అక్కడ. మమ్మీ ఈ దేవుడు ఆడదానికి ఒక్క అవకాశం ఇచ్చి ఆడదాని అరచేతిలో మగాడి జీవితాన్ని సంఖ్య నాకు ఇచ్చేసాడు. ఏమో అసలు అర్థం అవట్లా, నిద్ర పట్టి చావట్లా. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాని. కొత్త కారు కొన్నావా? నేను ఆల్రెడీ వేరే ప్రశ్నేషన్ లో ఉన్నా. నువ్వు మధ్యలో లేసి పంచులు వేసావనుకో, ఆ కారణం నీ మీద నుంచి పోనిచ్చేస్తా. కొడుకును తంపిన తండ్రి అని పేపర్లో ఫోటో పడేటట్టు చేయకే ప్లీజ్. పడుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? ముచ్చుపాట్లు ఈ పాటలు వేళ్ళు బయట పాడితే చిల్లరేమో వస్తుంది. సారీ సారీ నేను నీకేమన్నా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు నన్ను అర్థం చేయకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఓకే ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఓకేనా? ఓకేనా? ఓకే. అమ్మా ఈ ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయితే యుద్ధంలో గెలిచినంత ఫీల్ ఉంటుంది జీవితం. నాకు చైన్ కావాలి. ఏంటే? నాకు చైన్ కావాలి. మన కుక్క మేళ్ళలో చైన్ నీ మేళ్ళలో వస్తే ఏం బాగుంటుంది సుకన్య? ఓకే నాకు ఓకే నీకు ఓకే. కొన్ని బంధాలు డబ్బులతో ముడిపెట్టలేం సుకన్య, ఎందుకంటే సిచ్యుయేషన్ అలా డిమాండ్ చేస్తుంది. అరే నాని ఈ మూల పడుకో, రారా పడుకో. అమ్మయ్యా ఎంత కూల్గా ఉందో. ఏమైంది మంచి? నాకు బెనారస్ చీరలు కావాలి. అర్ధరాత్రి నీళ్ళు అడిగినట్టు అడుగుతావంటే బనారస్ చీరలు బంగారాలు. నాకు బెనారస్ చీరలు కావాలి. బెనారస్ చీరలు అవసరమానే. అరే నాని దారే వచ్చి నా బంగారానికి బనారస్ చీరలు కొనికపోతే ఇంకెవడు కొనిస్తానే. ఓకేనా? దా పడుకో 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 పడుకో. నువ్వు ఇలా మాటి మాటికి లేవకే గుండెలో జువ్వును లాగుతుంది నాకు. నాకు ఇవన్నీ రేపే కొనిసి కావాలి. కండిషన్స్ పుట్టిన తర్వాత మీ ఆడవాళ్ళు పుట్టారే, ప్రతిదానికి కండిషన్స్. మీరు సరే రేపు కొనిస్తాలే. ప్రామిస్ చేయండి. చిన్న చిన్నదానికి ప్రామిస్ ఎందుకే? కొనిస్తాను చెప్తున్నానుగా. ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయనే. అరే నాని వచ్చి మధ్యలో పడుకోరు అయితే. రేపు కొనిస్తాను చెప్పాను కదా. ప్రామిస్ చేయండి. చేయనని చెప్పాను. నాని వచ్చి మధ్యలో పడుకోరా. అమ్మా
చూస్తున్నారా? మమ్మీకి ఏమన్నా కావాలన్నా నన్నే చూస్తుంది, డాడీకి ఏమన్నా కావాలన్నా నన్నే చూస్తాడు. నేనేమన్నా జోకర్ కనిపిస్తున్నా? ఐ యామ్ నాట్ ఐ యామ్ చిల్. ఏంటాడు అన్ని మింగేస్తున్నాడు. ఇలా హాస్టల్ వెళ్ళి చదువుకుంటాగా పోయి చదువుకో. స్టూపిడ్ మమ్మీ, స్టూపిడ్ డాడీ. పడుకో, మనకెందుకు లేదా పడుకో. ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరు అనుకుని మాత్రం సాధిస్తారే? సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది? ఏమే నా ఆఫీస్కి వెళ్ళొస్తా? ఏమండి ఏమండి ఏమండి, ఒక్క నిమిషం బొట్టు పెడదామని. ఓకేనా? అబ్బా ఎంత బాగున్నారో మీరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమండి 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 ఏమండి. ఆ రాత్రి మీరు నాకు బంగారం చీరలు కొనిస్తానన్నారు, షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం? బంగారమా? నేనా? రాత్ర నీకు రాదేదో పీడ కల వచ్చినట్టుంది, వచ్చేటప్పుడు తాగి తీసుకొస్తాను. ఏమండి 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 ఏమండి, పీడకలు కాదండి, మీరు అన్ని కొనిస్తానన్నారు, ప్రామిస్. రాత్రి వందంటామే, రాత్రి ఏరోప్లేన్ కూడా కొనిస్తా అంటాం. ఆ ఏరోప్లేన్ తీసుకెళ్ళి మీ అమ్మ ఇంటి ముందు ల్యాండ్ చేస్తావని. అప్డేట్స్ అవ్వండి, ఎక్కడ ఉన్నారే మీరు? లైట్ తీసుకొని ముందు లైట్ ఆఫ్ చేయి, కరెంట్ బిల్ ఎక్కువస్తుంది. ఓకేనా? ఈ రాత్రితో అయిపోదు, ఇంకా చాలా రాత్రులు ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. ప్రతి రాత్రి వెనకాల ఒక పగలు ఉంటుందని కూడా నువ్వు గుర్తు పెట్టుకో. నైస్ పంచ్ కదా, నైస్ కదా, బాయ్. మగాళ్ళదైతే మంగళవారం అంటారు, అదే ఆడవాళ్ళదైతే సోమవారం అంటారు. సరే కదా అని మంగళవారం అడిగితే చివరికి మంగళవారం ఇచ్చేస్తారు. మగాడు అంటేనే మాయగాడు, మాయగాడు అంటేనే మగాడు. ప్రతి రాత్రి వెనకాల ఒక పగలు ఉంటుంది అనేది ఎంత నిజమో, ప్రతి పగలు వెనకాల ఒక రాత్రి కూడా ఉంటుంది అనేది అంతే నిజం. ఆడది ఆకలినైనా భరిస్తుందేమో గాని అవమానాన్ని మాత్రం సహించదు. అందులో ఒక మగవాడి చేతిలో అవమానాన్ని అస్సలు సహించదు. వాడు భర్త అయినా బాపి డిజల్ అయినా రానివాడు. ఈ రాత్రి వాడి పాలిట కలరాత్రి. ఎట్టి పరిస్థితుల్లో నా బెల్లం మెడలో 20 తులాల బంగారం నెక్లెస్ కావాలి శేఖ్ చమన్ లాల్. అర్థమైందా? అందుది కూడా నేను చెప్పిన డిజైన్ లోనే కావాలి శేఖ్ చమన్ లాల్. చమన్ లాల్, ఇంకో విషయం, ఆ నడుముకి ఏదో ఉంటుంది చూడు చమన్ లాల్. ఏ వడ్డాని 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 కూడా ఒక హాఫ్ కిలోది కావాలి శేఖ్ చమన్ లాల్. కిలో కిలోది కావాలి శేఖ్ చమన్ లాల్. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డిజైన్ లోనే కావాలి శేఖ్ చమన్ లాల్. చమన్ లైన్ లో ఉండు. ఏంటి ఇవన్నీ నీకే? మళ్ళీ రాత్రి అయిందిగా. అలా తమన్ చెప్పడం మర్చిపోయాను. ఎట్టి పరిస్థితులు నాకు బనారస్ చీరలు వద్దు చమన్ లాల్. నాకు రసమలై చీరలు కావాలి చమన్ లాల్. ఏమండి ఆ చీరలు ఎప్పుడు వెళ్ళలేదా? నిన్న మార్కెట్ లో ల్యాండ్ అయ్యాయి, కట్టుకోవా? కట్టుకుంటా కట్టుకుంటా కట్టుకుంటా. ఎట్టి పరిస్థితులు ఆ 10 చీరలు ఎట్టి పరిస్థితులు నాకు కావాలి చమన్ లాల్. అర్థమైంది తమన్? ఇమ్మీడియట్ నేను చెప్పిన డిజైన్. ఏంటి ఇవన్నీ? నాకు వద్దండి. నాకు ఇవేమి వద్దు. దేవుడా బంగారం లాంటి భర్తనిచ్చో, నాకు ఆ బంగారం వద్దు. ఈ బంగారమే జీవితాంతం ఉంటే దేవుడా. చూసారా ఎలా ఇచ్చాను దీనికి? అది ఏం ప్రిపేర్ అయిందో మీకు తెలుసు, నేనేం ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇప్పుడు మీకు తెలిసిందిగా. అది ప్రిపేర్ అయినప్పుడు నేను కూడా ప్రిపేర్ అయ్యి రాలేదనుకో, రాత్రి దాని చేతిలో నాకు వైలెన్స్. సుకన్యా బంగారు, సుకన్య నా బంగారు. ఒక అబద్ధం ఆడదానికి ఆరోగ్యకరం, ప్రతి అబద్ధం మగాడికి శ్రేయస్కరం. భార్యని డీల్ చేయడం ఎలా అనేది తెలుసుకోవాలంటే చమ్మక్ చంద్ర స్కిట్టే చూడండి. ప్రతి కాపురం హిట్ స్కిట్టే. అర్థమైంది? మీరు అసలే ఫ్యామిలీ డ్రామాల్లో ఎక్స్పర్ట్. మరి దానిలో మీకు వచ్చింది ఈ రోజు ఫ్యామిలీ రిలేషన్ థీమ్. అయితే భార్యని ఎలా ట్రీట్ చేయాలో అది నేర్పించారా మీరు ఈ స్క్రిప్ట్ త్రూ? అవునా? అంటే ఇది 100% మీరు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నారా? అన్ని కొనిచ్చాలంటే మావాళ్ళు ఎక్కడ అవుతుంది?
అసలు ఫ్యామిలీ డ్రామాతో నాగ్ బాబు సార్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. నాగ్ బాబు సార్ మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఏ రోజు అవుదా, రోజు అడుగు. కాదు సార్, ఈ స్కిట్ అయితే డెఫినెట్ గా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. బాగుంది చంద్ర సార్, నాకు బాగా నచ్చింది. ఎందుకు సార్? స్కిట్ బాగుంది కాబట్టి. ఇది మగాళ్ళందరూ తెలుసుకోవాల్సింది. అంటే మీరు ఒప్పుకుంటున్నారన్నమాట? ఒప్పుకోవడం అంటే భవిష్యత్తులో నీకు పెళ్ళి అయితే నువ్వు అదే పని చేస్తావు. కరెక్ట్ గా చెప్పు చంద్ర, గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు. ఏం చంద్ర? మేడం, ఒక అబద్ధం ఆడదానికి ఆరోగ్యకరం, పది అబద్ధాలు మగవాడికి శ్రేయస్కరం. కొత్తలో ఉంటుంది, పెళ్ళైన కొత్తలో. ఆ తర్వాత ఒక మూడు నాలుగు సార్లకి ఇలాంటి వేషాలు వేస్తే మళ్ళీ ప్రతి రాత్రి వెనక ఒక పగలు ఉంటుందండి. ఆ పగల వెనక రాత్రి కూడా వస్తుంది అని తెలుసుకోవాలి కదా. నెక్స్ట్ ఏం చేస్తావు? చమన్ లాల్ కి ఆర్డర్ ఇచ్చారు కదండి, ఎప్పుడు తీసుకొస్తారంటే ఏమంటావు? చమన్ లాల్, ఓ షాట్. ఏమైందండి? చమన్ లాల్ చనిపోయాడంటే సడన్.